చేశాం. ఎవరికి? స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చ అంజలిం కృత్వా చకార గమనీమతిం. మీతో నేను మనవి చేశాను కదా, నమస్కారం అనేటటువంటిది ఆర్షధర్మంలో చాలా గొప్ప స్థాయిని పొందుతుంది. ఏది తెలుసున్నా తెలుసుకోకపోయినా సరిగ్గా వినయంగా నమస్కారం చెయ్యడం ఒక్కటి వస్తే చాలు మనిషి అభ్యున్నతికి హేతువై కూర్చుంటుంది. భవరోగాన్ని తీసేస్తుందండి, చావుగుట్టుకల్ని తీసేస్తుంది నమస్కారం, అంత గొప్పది. ఒక చమత్కారమైన కవి ఒక మాట అన్నాడు, ఈశ్వర కిందటి జన్మలో నేను నీకు నమస్కారం చేయలేదు, ఈ జన్మలో పుట్టాను, ఈ జన్మలో నమస్కారం చేస్తున్నాను కాబట్టి ఇక నీకు నమస్కారం చెయ్యను, ఎందుకంటే చేశాను కాబట్టి ఇంకా మళ్ళీ పుట్టుకలేదు కాబట్టి ఇదే ఆఖరి నమస్కారం. నమస్కారం అంత గొప్పది. కాబట్టి స సూర్యాయ, ముందు సూర్యుడికి నమస్కారం. సూర్యుడికి ఎందుకు? సూర్యభగవానుడు గురువు. ఈ శరీరాన్ని తల్లిదండ్రులు ఇస్తారు, మళ్ళీ శరీరంలోకి రాకుండా చేసేవాడు గురువు అక్కడే. అందుకే గురువు ఇచ్చినటువంటి అనుగ్రహం ఏదుందో దానితో తుల్యమైంది ఇవ్వగలిగిన వాళ్ళు ఇంకెవ్వరు లేరు. కాబట్టి స సూర్యాయ, ముందు సూర్యభగవానుడికి నమస్కారం గురువు గారికి. మహేంద్రాయ, ఇంద్రుడికి నమస్కారం. ఇంద్రుడు ఇంద్రియములలో కొన్నింటికి అధిపతి అయి ఉంటాడు, కాదు కాదు పైన దేవలోకానికి అధిపతి అయి ఉంటాడు, ఆయన అనుగ్రహం కావాలి. ప్రత్యేకించి చేతికి ఆయన అధిపతి ఇంద్రుడు. ఈ చేత్తోనే కదూ ఇవ్వాలి ఉంగరం, ఈ చేత్తోనే కదూ పుచ్చుకోవాలి ఆభరణం. కాబట్టి సూర్యాయ మహేంద్రాయ బాహ్యమునందు మహేంద్రుడికి నమస్కారం. పవనాయ, ఇక్కడ చాలా మంది పెద్దలు ఏమన్నారంటే పవనాయ అంటే వాయువుకి నమస్కారం చేశాడన్నారు, కానీ మళ్ళీ వెంటనే క్రింది శ్లోకంలో కూడా పవనాయత్మయోనయే తన తండ్రి అయిన వాయువుకని ఉంది. కాబట్టి రెండు మాటలు నమస్కారం ఉండదుగా. కాబట్టి ఇక్కడ పవనాయ అన్న మాటకి పూయతే స్వజ్ఞానేన యోగి బృందం స భగవాన్ ప్రత్యక్తత్వ రూపో రామః, రాముడికి నమస్కారం ఇక్కడ వాయు శబ్దం చేత. ఎందువల్ల అంటే పూయతే స్వజ్ఞానేన యోగి బృందం స భగవాన్, కేవలం శ్రీరాముడు కాదు ఒక్క రామశబ్దం వాయు శబ్దం చేత ప్రతిపాదింపబడుతుంది. కాబట్టి రాముడికి నమస్కారం, ముందు శ్రీకారం లేదు. శ్రీకారం లేకపోతే ఏమైంది? సీతాసహితుడైన రాముడికి కాదు ఒక్క రాముడికి నమస్కారం. ఇది ఉపాసనలో దోషం. సనాతన ధర్మంలో మీరు ఏ మూర్తిని ఉపాసన చేసినా శక్తి పక్కన ఉన్న మూర్తికే చెయ్యాలి. శక్తి పక్కన లేనటువంటి ఏ మూర్తికి మీరు దైవంగా పూజ చేయడం కుదరదు, అలా చేయకూడదు కూడా, అది దోషం ఉపాసనలో. అందుకే రాముడికి పూజ చేస్తే శ్రీరాముడిగానే, లక్ష్మీనారాయణులు, సరస్వతి బ్రహ్మలు, శివ పార్వతులు జంటగా శక్తితో కలిసి ఉన్నవాడికే పూజ, తప్ప ఒక్క రాముడికి పూజ చేస్తే మీరు తట్టుకోలేరు, ఇబ్బందులు వస్తాయి. అందుకే ఎప్పుడు శ్రీరామ అంటాం కానీ రామ అనం. రామ అని రాస్తామా శ్రీరామ అని రాస్తామా? శ్రీరామ అని రాస్తామా? శ్రీకారమే సీతమ్మ తల్లి, అందుకే ఆ సీతమ్మ తల్లే పార్వతీదేవి. శ్రీయన గౌరినాభరగు చెల్వగు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అంటారు తిక్కనగారు విరాటపురమంలో. ఆ లక్ష్మీయే గౌరీ, ఆవిడే శక్తి స్వరూపం. అందుకే శ్రీ సూక్తం అంటే అమ్మవారు శక్తి స్వరూపం. అందుకే పార్వతీదేవి చేసినా లక్ష్మీదేవి చేసినా సరస్వతీదేవి చేసినా శ్రీ సూక్తంతో, శ్రీరాముడి పక్కన వస్తే శక్తి సహితుడైన రాముడు, శ్రీ పక్కన లేకపోతే ఒక్క రాముడికి నమస్కారం సీతమ్మను వదిలిపెట్టినట్టు. ఇది ఎక్కడ దాకా తీసుకెళ్ళింది? లంక దాకా తీసుకెళ్ళింది. సీతమ్మ తల్లి దర్శనం చేయించాల. మళ్ళీ ఎప్పుడు దిద్దుబాటు? మళ్ళీ ఇంకో నమస్కారం, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకత్మజాయై, ఆవిడికి కూడా నమస్కారం. అప్పుడు అశోభనం కనపడింది. ఉపాసనా వైక్లభ్యాన్ని దిద్దుతుంటుంది. మన ఆరాధన ఎలా ఉండాలో, మనం ఎలా ఆరాధన చేయాలో నేర్పుతుంది. మరి శంకరాచార్యులు వారికి గుడి ఎలా కట్టారండి? వస్త్రం ఇవిస్తాం. ఆయన జ్ఞానమును బోధించినటువంటి గురువు. కాబట్టి ఒక గురువుకి గురు పూజ చేయొచ్చు, కానీ ఒక గురువుని తీసుకొచ్చి, గురువు ఈశ్వరుడు, ఎందుకని బ్రహ్మవి బ్రహ్మైవ భవతి, అది ఆయన స్థాయి. నువ్వు ఉపాసనకి ఈశ్వరోపాసన చెయ్యాలని కూర్చుంటే మాత్రం పూజలో నువ్వు సశక్తి స్వరూపుడైన వాడికే పూజ చేయాలి. పక్కన అమ్మవారు ప్రకటనంగా స్త్రీ రూపంలో అమ్మవారు పక్కన కూర్చున్న మూర్తికి పూజ చెయ్యాలి తప్ప
అసలు అమ్మవారి రూపంతో స్త్రీ పక్కన లేని మూర్తిని ఈశ్వరుడిగా పూజ చెయ్యకూడదు. నేను చెప్పట్లా, సుందరకాండలో ఉంది, సుందరకాండ తీర్పు అంతేది. కాబట్టి స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే, చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కారం. ఎందుకని, మహానుభావుడు అసలు సృష్టికర్త కదండి, ఆయన ఆయనే కదా, ఆయన అనుగ్రహం ఉంటే కదా ఏ అస్త్రములకు కట్టుబడడు అని ఆయన అనుగ్రహం. భూతేభ్యశ్చ అంజలిం కృత్వా సమస్త భూతములకు నమస్కారం. ఎందుకని, ఏమో సీతాన్వేషణంలో రామకార్యంలో నాకు ఎవరెవరు తోడుపడాలో అందరికీ నమస్కారం. భూతేభ్యశ్చ అంజలిం కృత్వా చకార గమనీమతి. కొంతమంది పెద్దలు అన్నారు, కాదయ్యా ఇందులో చమత్కారం కూడా ఉంది. హనుమ యొక్క పుట్టిన దగ్గర నుంచి పెరుగుదల వరకు నేను పుట్టిన పుట్టుక సార్థకత పొందాలంటే నాకు ఈ సీతాదర్శనం వల్లనే అసలు నా పుట్టుకకి సార్థకత అన్న స్మరణ అంతర్లీనంగా ఉందన్నారు. ఎందుకని, స సూర్యాయ, పుట్టగానే సూర్యుడి వంక వెళ్ళాను. స సూర్యాయ మహేంద్రాయ, ఇంద్రుడు నన్ను దవడ మీద కొట్టాడు, కింద పడ్డాను. పవనాయ, మా నాన్నగారు కోపం వచ్చి ఆప్చేసారు సమస్త భూతాలకి వాయుని. స్వయంభువే, బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చి వరాలిచ్చారు. అప్పుడు నన్ను భూతేభ్యశ్చంజలిం కృత్వ సమస్త భూతములు సంతోషించాయి, దేవతాగణములు నాకు వరాలిచ్చాయి. దీని వలన నేను ఏ అనుగ్రహాన్ని పొందానో ఈ అనుగ్రహములన్నీ సీతాదర్శన రూపంలో నన్ను అనుగ్రహించుగాక, ఫలవంతమగుగాక, అలా కూడా ఉంది ఇందులో అన్నారు. నేను మీతో మనవి చేశాను కదండి, బహుభంగిమల ఎలా మీరు ఆలోచించగలిగితే అలా మిమ్మల్ని అమృతప్రాయుల్ని చేస్తున్నారు. అంజలిం ప్రాముఖ కృత్వ పవనా ఆత్మయోనయే తతోహి వృధే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. ఆయన వెళ్ళవలసినది దక్షిణ దిక్కుకి, దక్షిణ దిక్కుకి వెళ్ళవలసినటువంటి వారు దక్షిణ దిక్కుకి ఎదురుగా నిలబడ్డారు. ఇప్పుడు అటు కదా ప్రయాణం, అటు ఎగరాలి, అటు ఎగరాలి కదా అని ఆ దిక్కుకు మాత్రం నమస్కారం చేయకూడదు. ఎందుకని, ఆ దిక్కుకు అధిపతి యమధర్మరాజు గారు. కాబట్టి నమస్కారం చెయ్యవలసి వచ్చి దేవతానుగ్రహం నీకు కావాలి, అది నీకు ఇహమునందు సమస్త భోగములు ఇవ్వాలంటే ఒక్క సంధ్యావందనంలో చేసే దిగ్దేవతా నమస్కారం తప్ప ఇంకా ఎప్పుడూ దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చేయకూడదు. కాబట్టి ఇప్పుడు ఆయన దక్షిణ దిక్కుకి వెళ్ళవలసి ఉన్నా దక్షిణాన్ని చూస్తూ నమస్కారం చేయలేదు. అంజలిం ప్రాముఖ కుర్వన్, తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేశారు. తూర్పుకి తిరిగి పూజ చేసినా, తూర్పుకి తిరిగి నమస్కారం చేసినా దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు దేవతానుగ్రహాన్ని కోరుకున్నారు కాబట్టి ఆయన తూర్పుకి తిరిగి నమస్కారం చేశారు. అప్పుడు పవనాయత్నయోనయే, తను ఎవరి కుమారుడో ఆ పవనునకు, వాయుదేవునకు కూడా నమస్కారం చేశారు తండ్రికి. చేసి బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాం చ పర్వతం. బాహువుల చేత, చరణముల చేత అంటే చేతులతో పాదములతో కూడా ఆ పర్వతాన్ని బాగా నొక్కారు, పీడించారు. పాదములతో ఇలా దట్టించడం కుదురుతుంది, కానీ చేతులతో వంగి నొక్కలేదు కదండి. మరి చేతులు ఎలా పనికి కుదురుతాయి అంటే, మీరు ఒకటి గమనించండి, శక్తి తాడనం చేసేటప్పుడు అంటే కాళ్ళతో బాగా నొక్కేటప్పుడు చేతులు కూడా అంటాం. చేతులు ఇలా అంటే మీరు బాగా నొక్కగలరు, చేతులు ఉపయోగించకుండా కాళ్ళు ఒక్కటే ఇలా అనండి, మీరు అలా అనలేరు ఇంకా. అంత చేతులు ఊపకుండా నడవని చూస్తాను, అదేంటి అలా నడుస్తున్నాడు ఆయన అంటారు. చేతులు ఊపుతూ నడిస్తేనే వేగంగా నడవగలరు, పరస్పర సంబంధం ఉంటుంది. అంటే అంత శక్తితో పీడించారు, గట్టిగా నొక్కారంటే మహర్షి ఎంత సునిశ్చిత ప్రజ్ఞతో చిన్న విషయాన్ని కూడా విడిచిపెట్టకుండా మీకు ఆ దర్శనాన్ని కృప చేస్తున్నారో చూడండి. సచ చాలాచలశ్చాపి ముహూర్తం కపిపీడిత తరుణాం పుష్పితాగ్రాణం సర్వం పుష్పమశాతయత్. ఆయన ఆ పర్వతాల్ని గట్టిగా పాదాలతో నొక్కారట. నొక్కేటప్పుడు ఆ పర్వతం ఇలా కిందకి దిగింది ఆయన యొక్క పాదముల యొక్క ఒత్తిడికి. అది ఇలా కిందకి దిగితే చెట్లు ఒక్కసారి కదిలేయలేగా, మరి పర్వతం కదిలితే చెట్లు కదలవండి, అకస్మాత్తుగా ఇది కుంగింది అనుకోండి వేదిక, ఇవన్నీ కదులుతాయా కదలవా, నేను కూడా కదులుతాను కదా. కాబట్టి అది కుంగింది, చెట్లన్నీ కదిలేయి. చెట్లన్నీ కదిలితే చెట్లు ఏం చేస్తాయి, పువ్వులన్నీ వదిలేసాయి, అన్ని పువ్వులు కింద పడ్డాయి. ఇప్పుడు కొండా పువ్వులతో నిండిపోయింది. అనుకోని విధంగా ఈయన కూడా పుష్పాభిషేకంలో తరిచిపోయాడు. కొండ మీద ఉన్న పువ్వులతో కూడిన కొండ అన్నట్టు ఈయనున్నారు. అలా నొక్కారు, మొదట నొక్కినప్పుడు చెట్లు కదిలాయి,
సచ చాలాచలశ్చాపి ముహూర్తం కపి పీడితః తరుణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమశాతయత్. తేన చోత్తమ వీర్యేణ పీడ్యమానస్స పర్వతః సలిలం సంప్రసుస్రావ మదం మత్త ఇవద్విపః. ఒక ఏనుగుకి మదజలం ఎలా కారుతుందో మీకు నేను ఇవాళ ప్రొద్దున్నే వినాయక వైభవం చెప్పేటప్పుడు మనవి చేశాను మదజలం గురించి. ఏనుగు యొక్క మదజలం ఎలా కారుతుందో అలా ఆ స్వామి హనుమ ఆ పర్వతాన్ని పీడిస్తే ఒక్కసారి నీటి ధారలు కారాయట ఆ పర్వతం నుంచి. అంటే జలపాతములు నీటి కయ్యలు ఉంటాయి కదండీ, అవి బాగా నొక్కుని ఒక్కసారి ఆ పైకి తన్నైందనమాట జల తన్ని, ఆ నీరంతా కూడా ఉబికింది. గిరినా పిడ్యమానేన పిడ్యమానాని పర్వత పర్వశః సర్వశః గుహావిష్టాని భూతాని వినే దుర్వికృతైశ్వరై. ఆయన గట్టిగా పర్వతాన్ని ఇంకా నొక్కారు. ఒక మాట నొక్కి విడిచిపెట్టగా మళ్ళీ ఎగరడం కోసమని, పర్వతం నొక్కడం ప్రయోజనం కాదు, ఆ 100 యోజనములు వెళ్ళడానికి సరిపడనంత వేగాన్ని పుంజుకోవడానికి ముందు సిద్ధపడుతున్నారు. ఒక విమానం ఉందనుకోండి, టేక్ ఆఫ్ అని ఉంటుంది, వెళ్ళిపోవాలి ఆకాశంలోకి. వెళ్ళిపోవాలి అంటే అకస్మాత్తుగా ఉన్నదన్నట్టు ఇలా ఎగరదు, ముందు వేగంగా భూమి మీద పరిగెత్తి మెల్లిగా భూమి నుంచి ఇలా ఎటవాలుగా ఆకాశంలోకి లేస్తుంది. లేచి తాను కావలసిన ఎత్తుకు వెళ్ళానన్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అలా నిలబడి అలా ప్రయాణం మొదలు పెడుతుంది. వేగంగా భూమి మీద పరిగెత్తి భూమిని విడిచిపెట్టినట్టు పర్వతం నుంచి ఎగిరే ముందు పర్వతాన్ని బాగా ఒక్కసారి తొక్కి చూస్తున్నారు ఆయన. ఇంకా ఎగురుతారనమాట. కాబట్టి ఇప్పుడు ఇంకొక మాట తొక్కారు గట్టిగా. తొక్కితే గిరినా పిడ్యమానేన పిడ్యమానాని సర్వశః గుహావిష్టాని భూతాని వినే దుర్వికృతైశ్వరై. పెద్ద పెద్ద గుహలు ఉన్నాయి ఆ పర్వతంలో. ఆ గుహల్లో పెద్ద పులులు సింహాలు ఇలాంటివన్నీ పడుకున్నాయి. ఎప్పుడైతే గట్టిగా నొక్కారో ఆ గుహలు ఇలా మూసుకుపోయాయి. మూసుకుపోతుంటే ఒక్కసారి పైనున్న బండలు కింద పడుతుంటే ఆ పడుకున్నటువంటి జంతువులు ఒక్కసారి గుహలోంచి దూకి బయటకు వచ్చాయి. బయటకు వచ్చేటప్పుడు కొన్ని రాగలిగాయి, కొన్ని లోపల ఉండిపోయాయి, కొన్నింటికి నడుము వరకు వచ్చేటప్పటికి నొక్కేసింది గుహ. ఇవన్నీ వికృతంగా పెద్ద పెద్ద అరుపులు అరిచి పరిగెడుతున్నాయి. ఒక్కసారి మహేంద్రగిరి అంతా కూడా క్రూర మృగముల యొక్క అరుపులతో నిండిపోయింది. తాస్తదా సవిషైర్దస్తాః కుపితైస్తైర్ మహాశిలాః జజ్జులు పావకోదీప్తా బిబిదుశ్చ సహస్రధ. ఇంకా గట్టిగా నొక్కారు. ఈసారి పర్వత గుహలైపోయి పాముల యొక్క కలుగులు మూసుకుపోయి. ఇప్పుడు ఆ పాముల కలుగులు ఇంత కన్నాలే కదండి ఉంటాయి. ఆ కన్నాలు మూసుకుపోతుంటే పాములు అయ్యి బాబోయ్ పుట్టక తిరిగిపోతుందని ఒక్కసారి ఆ పుట్టలోంచి బయటకు వచ్చేయబోయి సగం వచ్చే పుట్ట మూసేసుకుంది. మూసేసుకునేటప్పటికి ఆ బాధతో అవి ఆ పక్కన ఉన్నటువంటి పెద్ద పెద్ద శిలల్ని కాట్లు వేసాయి. కాట్లు వేస్తే వాటి నోట్లోంచి వచ్చినటువంటి అగ్నిహోత్రానికి ఆ రాళ్ళు రాళ్ళకి తగిలి ఆ పక్కనే అగ్నిహోత్రాన్ని ఉపశమింపజేయగలిగినటువంటి ఔషధులు ఎన్నో ఉన్నా ఇన్ని పాములు ఏకకాలంలో కరవడంతో ఆ మహేంద్రగిరి పర్వతం అంతా కూడా పెద్ద అగ్ని జ్వాల బయలుదేరింది. ఒక యోగి యొక్క స్థితి ఎందు కలిగేటటువంటి యోగాంతర్గతమైనటువంటి రహస్యములు. కాబట్టి ఇప్పుడు ఆయన బయలుదేరుతూ యాని ఔషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషఘ్నాన్యపి నాగానాం నశేక్కుష్యమితం విషం. ఆ పాములు కాట్లు వేస్తే ఉపశమింపచేయగలిగినటువంటి ఔషధులు ఆ పర్వతం మీద ఉన్నా అవి ఆ అగ్నిహోత్రాన్ని చల్లార్చలేకపోయాయి. ఇప్పుడు ఆయన ఒక్కసారి బయలుదేరడానికి ఇంకా అన్ని విధాలా సిద్ధంగా ఉన్నారు. అక్కడ విద్యాధరులు పానపాత్రలు పెట్టుకుని ప్రియురాళ్లతో కలిసి కూర్చుని మంచి భోజనాలు మాంసాలు తింటూ మద్యపానం చేస్తూ కూర్చునున్నారు. ఎప్పుడైతే పర్వత శిఖరాలు కదిలిపోయాయో అయ్య బాబోయ్ ఏదో ఉపద్రవం వచ్చిందనుకుని వాళ్ళు కాంచన పాత్రలు వాళ్ళు తెచ్చుకున్న బంగారు వరలలో పెట్టుకున్న ఖడ్గాలు కింద పెట్టి ప్రియురాళ్ళని ఎడంచేత్తో కౌగిలించుకుని తాను తింటూ ఆవిడికి పెడుతూ ఏదో సంతోషిస్తున్నారు. వాళ్ళు పర్వతం కదిలిపోయేటప్పటికి అమ్మ బాబోయ్ ప్రమాదం వచ్చిందని కాంచన పాత్రలు వదిలేశారు, కత్తులు వదిలేశారు. ప్రియురాళ్ళని మాత్రం సంఖలో పట్టుకుని ఒక్కసారి పైకి ఎగిరిపోయారు. పైకి ఎగిరిపోయి వాళ్ళు ఆకాశంలో నిలబడి చూస్తున్నారు అక్కడి నుంచి. ఏం జరిగింది ఇంత ఒక్కసారి ఈ పర్వత శిఖరములన్నీ కదిలిపోతున్నాయి, ఏమిటి కారణం అయి ఉంటుంది అని ఆ విద్యాధరులు తమ ప్రియురాళ్లతో కలిసి చూస్తున్నారు. చూస్తున్నప్పుడు గిరినా
దర్శయంతో మహావిద్యాం విద్యాధర మహర్షయః సహితాస్తస్తు రాకాశే వీక్షాంచక్రుష్య పర్వతం. ఆ ఆకాశంలో నిలబడినటువంటి వారు బ్రద్దలైపోతోందా అన్నట్టుగా ఉన్నటువంటి ఆ మహేంద్రగిరి పర్వతాన్ని చూస్తున్నారు. ఏష పర్వత సంకాశో హనుమాన్ మారుతత్మజః తితీర్షతి మహావేగః సముద్రం మకరావయం. ఒక పర్వతం పర్వతం నుంచి బయలుదేరుతోందా అన్నట్టుగా ఉన్నటువంటి ఆ హనుమ మొసళ్లతో కూడినటువంటి ఆ సముద్రం మీద ఎగరడానికి సిద్ధపడుతున్నారు అపారమైన వేగంతో. రామార్థం వానరార్థం చికీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరం పారం దుష్పాపం ప్రాప్తుమిచ్చసి ప్రాప్తుమిచ్చతి. ఏమి మహానుభావుడయ్యా, ఈయన రాముని కొరకు వానరుల కొరకు తను ఇంత కష్టపడుతున్నా తను ఇంత క్లేశపడుతున్నా పట్టించుకోకుండా రామకార్యం కోసం వానరుల కోసం 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. ఎంతటి మహాపురుషుడు అని అవిద్యాధురులందరూ కీర్తిస్తున్నారు. దుదువేచ సరోమాని చకంపే చాతలోపమః ననాద సుమహానాదం సుమహానివతో యద బాహూ సంస్తంభయామాస మహాపరిగసన్నిభౌ సపాదచ కపి కట్యాం చరణౌ సంచుకోచిత మార్గమాలోకయన్ దూరాత్ ఊర్ధం ప్రణిహితే క్షణ రుదోద హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్. ఆయన ఇంకా బయలుదేరడానికి సిద్ధపడి 2 పాదములను ఆ పర్వత శిఖరాలకి గట్టిగా తొక్కి పెట్టారు. ఒక్కసారి మోకాళ్ళు వంచారు, బలాన్ని తొడల్లోకి బాగా లాక్కుంటున్నారు, నడుము సన్నం చేశారు, ఊపిరి బాగా తీసి కుంభకంలో బిగపట్టారు, గుండెని ఊపిరి నిండా నింపి ఆ వాయువుని కుంభించారు. కుంభించి ఇక బయలుదేరడానికి సిద్ధంగా 2 చేతులు ముందుకి చాపారు. ఆ తోకని ఒక్కసారి పైకెత్తి ఇలా ఊపారు. ఆ తోకని నేలకేసి ఠపీమని కొట్టారు. 2 కన్నులతోటి అదే పనిగా ఆకాశంలోకి తాను వెళ్లవలసినటువంటి మార్గం వంక చూస్తున్నారు. ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ నిక్కపొడుచుకుని ఉన్నాయి. సన్ననైనటువంటి నడుం, బిగించబడినటువంటి పరిఘల్ లాంటి బాహువులు, అలా నిలబడి ఇక ఎగరడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి స్థితిలో కింద ఉన్నటువంటి వానరులందరూ ఆశ్చర్యంగా ఆయన మూర్తిని చూస్తున్నారు. ఆయన ఒక్కసారి కిందకి చూశారు. చూసి వాళ్లతో అంటున్నారు, యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చే తత్తద్గమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం బద్వా రాక్షత రాజానం ఆనయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహాం యేష్వామి సహసీతయా ఉత్పపాతాభవేగేన వేగవాన్ అవిచారయన్ సుపర్ణ వివచాత్మానం మేనేశ కపికుంజరః. ఆయన అక్కడ ఉన్నటువంటి వానరులతో అంటున్నారు, యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ రామచంద్రమూర్తి తన ఎడమ చేతితో బంగారు కోదండాన్ని పట్టుకుని వింటినారి విప్పి తన కోదండం కింద కట్టి ఆ వింటినారిని ఆకర్ణాంతము లాగి విడిచిపెట్టేటటువంటి బంగారు బాణము ఏ విధంగా ప్రయాణించి లక్ష్యం మీద పడుతుందో మధ్యలో ఆగదో అలా నేను కూడా లంకా పట్టణాన్ని చేరిపోతాను, చేరిపోయి రామకార్యాన్ని సాధిస్తాను. ఇప్పుడు నాదా బలం రాముడి చేతి నుంచి విడువబడినటువంటి బాణం యొక్క బలం రాముడి బలమా? రాముడి బలం బాణంలోకి ఎడుతుంది. రామబాణం కార్యాన్ని సాధిస్తే అది రామబాణం గొప్పతనం కాదు, రాముడి గొప్పతనం, రాముడి పరాక్రమం బాణంలోకి వెళ్ళింది. అలా నేను ఈ 100 యోజనముల దూరాన్ని వెడుతున్నాను అంటే అది నా గొప్ప కాదు, రామచంద్రమూర్తి గొప్ప, అది ఆయన భక్తి. కాబట్టి యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేత్తగమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకత్మజాం అనేనై వేగేన గమిష్యామి సువాలయం బద్ధ్వా రాక్షత రాజానాం ఆనయిష్యామి రావణం సర్వదా కృత కార్యోహాం యేష్వామి సహసీతయా. నేను ఇది ధృతి అంటారు, అంటే మొక్కలోని పట్టుదల, చెదిరిపోకుండా గుండె నిబ్బరంతో నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ. నేను ఇక్కడి నుంచి బయలుదేరి కాంచనలంకను చేరుకుని 4 అంగుళాలు కూడా విడిచిపెట్టకుండా రావణ పాలిత అయినటువంటి లంకాపట్టణాన్ని వెతికినప్పుడు నాకు సీతమ్మ తల్లి జాడ కనపడకపోతే లంకాపట్టణం నుంచి బయలుదేరి స్వర్గలోకానికి వెడతాను, అక్కడ కూడా వెతుకుతాను. సీతమ్మ తల్లి జాడ అక్కడ కూడా కనపడకపోతే మళ్లీ లంకాపట్టణానికి వచ్చి 10 తలల పురుగు రావణాసురుణ్ణి పట్టి ఈడ్చి తీసుకొస్తాను,
తీసుకొచ్చి ప్రశ్రవణ పర్వతం మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదాల విందముల ఎందు పారేసి వాడితో చెప్పిస్తాను ఎక్కడ దాచాడో సీతమ్మని. కాబట్టి సర్వధాకృత కార్యోహాం యేష్వామి సహసీతయ, అవసరమైతే రావణునితో సహా లంకాపట్టణాన్నంతటి పెళ్లగించి తీసుకొస్తాను, నా బలం అటువంటిది, అటువంటి ప్రజ్ఞతో బయలుదేరుతున్నాను, మీరు బెంగపెట్టుకోవద్దు అన్నారు. ఒక్కసారి ఆ పర్వత శిఖరముల నుంచి, దీని మీద సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఒక ఆయన ఈ వేగం ఈ వెళ్ళినటువంటి దాని మీద ఒక పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. ఖచ్చితంగా అలా వెళ్లేవాళ్ళు వేగాన్ని పుచ్చుకునేటప్పుడు అలాగే పెడతారు. సుందరకాండలో చెప్పింది ఆ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ దృష్ట్యా 100కి 100 రూపాయలు నిజమే. ఆ పర్వత శిఖరం నుంచి ఆయన ఎగిరి వెడుతున్నప్పుడు మహానుభావుడు ఊరువేగోద్ధితా వృక్షా ముహూర్తం కపిమన్వయు ప్రస్థితం దీర్ఘమద్వానం స్వబంధుమివ బంధమా తామూరు వేగోన్మథితా సాలాశ్చాన్యేన గోత్తమా అనుజగ్ముర్ మహమామంతం సైన్యాయివ మహీపతిం. ఆయన వెడుతున్నప్పుడు ఆయన యొక్క తొడల వేగానికి ఆ పర్వత శిఖరముల మీద పెరిగినటువంటి పెద్ద పెద్ద చెట్లు కూడా కూకటి వేళ్లతో పెకలింపబడి ఆయనతో వెళ్ళిపోయి. చూడండి, వేగంగా వెళ్ళిపోతుంది అనుకోండి ఒక వాహనం, చిన్న చిన్న కాగితం ముక్కలు అవి కూడా వెళ్ళిపోతాయి దాని వెనకాల. అలా ఆయన ఎంత వేగంతో ఎగిరారంటే ఆ వేగానికి పెద్ద పెద్ద వృక్షములు పెకలింపబడ్డాయి, చిన్న చిన్న చెట్లు పెకలింపబడ్డాయి. ఇన్ని ఒక్కసారి చెట్లు పెకలింపబడి ఆయన వెనకాల వెళ్ళిపోతుంటే ఎలా ఉందంటేట, రాజు వెంట సైన్యం వెడుతున్నట్టుంది. అంత వేగంతో మహానుభావుడు బయలుదేరారు, బయలుదేరి వెడుతున్నారు. ఆ వెడుతున్నప్పుడు అంత వేగంతో ఆకాశ మార్గంలోకి పుంజుకున్నారేమో, ఆ వేగంతో ఆయన ఒక్కసారి ఆకాశంలోకి వచ్చి ఇలా నిలబడితే ఇక్కడి నుంచి చూసే వాళ్ళకి ఆయన ఎలా కనపడుతున్నారోట. తస్యాంబర గతౌ బాహు దదుషాతే ప్రసారితౌ పర్వతాగ్రాత్ నిష్క్రాంతౌ పంచాస్యావివ పన్నగౌ. 5 తలలు కలిగినటువంటి పాము ఎలా ఉంటుందో, ఆకాశంలో 5 తలల పాము వెడుతుంటే ఎలా ఉంటుందో, అలా తన 2 చేతులు ఇలా చాపి వెళ్ళిపోతున్నటువంటి హనుమ 5 తలల పాము వెడుతోందా అన్నట్టుగా వెడుతున్నారట. పిబన్నివ బభౌ చాపీ సూర్మిమాలం మహర్ణవం పిపాసు రివచాకాశం దదృశేష మహాకపిహి. ఆయన ఆకాశంలో వెళ్ళిపోతుంటే ఆకాశాన్ని ఈయన తాగేస్తున్నారా అన్నట్టుగా ఉన్నారు, అంత వేగంతో వెళ్ళిపోతున్నారు. తస్య విద్యుత్ ప్రభాకారే వాయు మార్గానుసారిన నయనే విప్రకాశేతే పర్వతస్థావివానలౌ. అలా వెడుతున్నప్పుడు బాగా చీకటిగా ఉన్నప్పుడు ఒక పర్వతం దగ్గర నిలబడి చూస్తే దూరంగా పర్వత గుహలో 2 కొరవులు కాలుతున్నాయి అనుకోండి, ఆ వెలుగుతున్న 2 మంటలు చీకటి గుహలో ఎలా కనపడతాయో ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నటువంటి హనుమ యొక్క 2 కళ్ళు పచ్చగా మెరిసిపోతూ అలా కనపడుతున్నాయంటే ముందు నుంచి చూపించారు. పింగే పింగాక్షముఖ్యస్య బృహతి పరిమండలే చక్షుశీషం ప్రకాశేతే చంద్ర సూర్యా వివోదితౌ. ఆయన ఆ లాంగూల చక్రం అంటారంటే సూర్యుడి చుట్టూ పరివేశం కడుతుంది, ఇలా చక్రంలా కట్టి మధ్యలో సూర్యుడు ఉంటాడు. ఇల్లు కట్టాడంటుంటారు చిన్నతనంలో, చంద్రుడు ఇల్లు కట్టాడంటుంటారు, చంద్రుడు గూడు కట్టాడంటుంటారు. అలా ఆయన ఇలా ఎగురుతున్నప్పుడు ఆయన పృష్ఠభాగం నుంచి ఆయన తోక ఇలా పైకి లేచి ఆయన తల దగ్గరికి ఇలా వస్తే మధ్యలో ఉన్నటువంటి తేజోమూర్తి అయిన హనుమ లాంగూల చక్రం మధ్యలో ఉన్నటువంటి సూర్యుడా అన్నట్టుగా ఉన్నారట. వెనక నుంచి చూస్తే ఆయన మహానుభావుణ్ణి ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమాబభౌ సంధ్యయా సమభిస్పృష్టం యదా తత్ సూర్యమండలం. వెనక నుంచి చూసినప్పుడు బ్రద్దలైన జేగురు పర్వతం ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన పృష్ఠభాగం. ముందుకొచ్చి చూస్తే ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమాబభౌ, ఆ ముఖము ఆ ముక్కు ఇవన్నీ ఎర్రగా సంధ్యారుణ కాంతులతో ఉండేటటువంటి సూర్యబింబం ఎలా ఉంటుందో అటువంటి స్థితిలో ఉన్నారు. ఉండి తస్య వానరసింహస్య ప్లవానస్య సాగరం కక్షాంతరగతో వాయు జీమూత ఇవ గజ్జతి. ఆయన వేగంగా వెళ్ళిపోతుంటే ఆ 2 చేతులు ఇలా పెట్టి వెడుతున్నారేమో, ఈ బాహుమూలములలోంచి గాలి విపరీతమైన వేగంతో వెడుతుంటే ఒక రకమైనటువంటి మేఘగర్జన లాంటి ధ్వని లాంటి ధరుస్తోంది ఆకాశంలో. అలా వెళ్ళిపోతున్నారు. తిమివక్ర జుషా కూర్మ దృశ్యంతే వివృతాస్తథ వస్త్రాపకర్షకేణేవ శరీరాణి శరీరినాం. ఆయన యొక్క తొడల వేగానికి
సముద్రంలో ఉండేటటువంటి నీరంతా చాప చుట్టినట్టుగా చుట్టబడి ఒక్కసారి పైకి లేచి ఆ కెరటాలు మళ్ళీ ఇలా పడిపోతున్నాయి. పడిపోయినప్పుడు మమ్మల్ని ఎప్పుడూ ఎవ్వరూ చూడరు కదా అనుకుని ఆ సముద్ర గర్భంలో పడుకున్నటువంటి తిమింగలాలు, మొసళ్ళు, తాబేళ్లు మొదలైనటువంటివన్నీ కూడా ఒక్కసారి ప్రపంచానికి కనపడ్డాయిట. ఎందుకని, సముద్రం అంతా చాప చుట్టినట్టు పైకి లేచింది. లేచి ఆ కెరటం విరిగి పడిపోతుంది ఆయన వెళ్ళిపోతున్నప్పుడు. ఇక్కడ ఉన్నవన్నీ కనపడుతున్నాయి. మళ్ళీ ఆ జలరాశి పడిపోయి వెనక్కి వచ్చినప్పుడు ఇవన్నీ కప్పబడుతున్నాయి. అలా వెళ్ళిపోతున్నాయట. మహర్షి ఎంత గొప్ప ఉపమానం వేస్తారంటే, వస్త్రాపకర్షకైనేవ శరీరాణి శరీరినాం. నిద్రపోతున్నాడు అనుకోండి, నిద్రపోతున్నటువంటి వ్యక్తి మీదకి గాలి విపరీతమైన వేగంతో ప్రసరిస్తే ఆయన ఒంటి మీద ఉన్న బట్ట తొలగిపోతే, గోప్యముగా ఉండవలసిన అవయవములు కనపడితే ఎలా ఉంటుందో అలా ఎప్పుడూ కనపడకుండా సముద్రంలో ఉండేటటువంటి జంతువులు ఆ సముద్రం చాప చుట్టినట్టు చుట్టబడి పైకి లేస్తే కనపడ్డాయి. అంత వేగంతో వెడుతున్నారు. ప్లవమానంతు తం దృష్ట్వా ప్లవంగం తరితం తదా వనర్షుః పుష్పవర్షాణి దేవ గంధర్వదానవాః. ఆయన వెడుతున్న వేగాన్ని, రామకార్యం మీద ఆయనకున్న నిష్ఠని చూసినటువంటి దేవతలు ఎంతో సంతోషించి ఆ పైనుంచి ఆయన మీద పుష్పవృష్టిని కురిపించారు. పైనుంచి పుష్పవృష్టి, కింద నుంచి ప్రాణులన్నీ చూస్తున్నాయి. దేవ యక్షవ గంధర్వ కిన్నెర కింపురుషాది గణాలన్నీ నిలబడిపోయాయి ఆకాశంలో. ఏమి వేగం, ఏమి అద్భుతం, ఏమి రామకార్యం గురించిన పట్టుదల, ఏమి మహానుభావుడు, ఏమి ప్రయాణం, శ్లాఘిస్తున్నారు. తస్మిన్ ప్లవక శార్దూలే ప్లవమానే హనుమతి ఇక్ష్వాకు కులమానార్థి చింతయామాస సాగర సాహాయ్యం వానరేంద్రస్య ఇది నాహం హనుమత కరిష్యామి భవిష్యామి సర్వ వాచ్యో వివక్షతాం అహం ఇక్ష్వాకు నాథేన సగరేణ వివర్ధిత ఇక్ష్వాకు సచివశ్చాయం నావసీదితుమర్హతి. ఆ సముద్రం తనలోనే ఉన్నటువంటి మైనాక పర్వతాన్ని, బంగారు పర్వతం వంట చూసేందుక ఎంత వేగంతో వెళ్ళిపోతున్నాడో చూడు మహానుభావుడు. అంత వేగంతో వెడుతున్నాడే రామకార్యం మీద. ఆయన వెడుతున్నప్పుడు నీవు నాలో ఉన్నావు బంగారు పర్వతానివి, నీ మీద చెట్లున్నాయి, దానికి కందమూలాలున్నాయి, పళ్ళున్నాయి, తేనెపట్లున్నాయి, నువ్వు ఒక్కసారి పైకి లేచి అంత అలసట పొంది వెడుతున్నటువంటి స్వామికి విశ్రాంతినివ్వద్దు. అహం ఇక్ష్వాకునాథేన సగరేణ విబద్ధత ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి 60,000 మంది సగరులు భూమి మీద తీసినటువంటి గోతులలో వచ్చి నిలబడినటువంటి నీరుబడల ఏర్పడినటువంటి కారణం చేత నాకు సాగరం అని పేరు. నేను ఇక్ష్వాకు వంశం వల్ల ఏర్పడ్డాను. అటువంటి నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి కార్యం మీద వెడుతున్నటువంటి హనుమకి ఆతిథ్యం ఇవ్వద్దు. కాబట్టి సముద్రాన్ని నేనేమిస్తాను, నేను నాలో ఉన్న రత్నాలు పుచ్చుకుంటాడా, ముత్యాలు పుచ్చుకుంటాడా, ఉప్పు నీరు తాగుతాడా, నీ దగ్గర అయితే కందమూలాలున్నాయి, తేనెపట్లున్నాయి. మహానుభావుడు ఒక్కసారి పర్వతం మీద దిగి కాస్త తేనె తాగి పళ్ళు తిని వెడతారు. కాబట్టి ఇవ్వద్దు, కాబట్టి లే. హిరణ్యనాభం మైనాకం ఉమాచ గిరిసత్తమం తమిహాసుర సంఘానాం పాతాల తలవాసినాం దేవరాజ్ఞ గిరిశ్రేష్ట పరిగస్సన్ నివేశిత. నువ్వు ఒకనకొకప్పుడు ఇంద్రుడు నీ రెక్కలు తెంపేద్దామని వజ్రాయుధం ప్రయోగిద్దాం అనుకున్న సమయంలో ఎగిరి వచ్చి సముద్రంలో పడ్డావు. పడితే వెళ్ళి పాతాళలోకం నుంచి రాక్షసులు ప్రతిరోజు పైకొచ్చేటటువంటి ద్వారానికి అడ్డంగా పడ్డావు. ఇంద్రుడు అనుకున్నాడు, పోందే కదిలితే నీ చంపేస్తానని కదలదు, కదలకుండా బిలానికి అడ్డం పడింది కాబట్టి ఇంకా రాక్షసులు పైకి రారు, ఉపకారం జరిగింది కదా అని ఇంద్రుడు వెళ్ళిపోయాడు. రెక్కలున్నాయి కనకుండా నువ్వు అందులో పడున్నావు ఇన్నాళ్ళ నుంచి, ఇప్పుడు బయటికెడితే ఇంద్రుడి రెక్కలు తెంపేస్తాడేమో అన్న భయాన్ని పక్కన పెట్టు. అంతటి మహానుభావుడు వచ్చినప్పుడు ఆయనకి ఆతిథ్యం ఇవ్వకపోతే ఇంకెందుకు మన ఇద్దరం ఉండి ప్రయోజనం ఏమిటి, ఎందుక కందమూలాలు, ఎందుక తేనె. అటువంటి వాడికి ఇచ్చిన ఆతిథ్యం ఏదో అదే ఆతిథ్యం. కాబట్టి లే పైకి. తిర్యగుర్ధ మదశ్చైవాశక్తిస్తే శైలవర్ధితం తస్మాత్ సంచోదయామి త్వాం ఉత్తిష్ట గిరిసత్వమ. ఒక్కసారి పైకి లే, నీకు శక్తి ఉంది, నువ్వు పైకి లేవగలవు, నిలువుగా పెరగలవు, అడ్డంగా పెరగలవు, పక్కలకి పెరగలవు. తిర్యగుర్ధ మదశ్చైవ శక్తిస్తే శైలవర్ధితం. నువ్వు అలా పెరగగలవు కాబట్టి ఆ మహానుభావుడికి ఆతిథ్యమి. కురు సాచివ్యమస్మాకం నమః కార్యమతిక్రమేత్ కర్తవ్యమృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. ఆయనకి నహ, నాకు మాకు ఉపకారం చేయడం కోసం ఆలస్యం లేకుండా నువ్వు హనుమకి ఉపకారం చెయ్యాలి, ఆయనకు ఆతిథ్యం ఇవ్వాలి. కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. మహానుభావులకి కోపం ఎందుకు వస్తుందో తెలుసా,
చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయంలో చేయకపోతే వస్తుంది. కాబట్టి ఆయన వెళ్ళిపోయిన తర్వాత అయ్యా ఏమనుకోకండి మీరు వచ్చినప్పుడు నేను పిలవలేకపోయాను ఎక్కడ ఉన్నాను సముద్రంలో అంటే బాగుండదు, లేవాలంతే. కాబట్టి లే, ఆలస్యం చేయక వెళ్ళిపోతున్నాడు, వచ్చేస్తున్నాడు మహానుభావుడు, ఉంటాడా, వెళ్ళిపోతాడు.